Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Chandrababu Naidu garu nena pendurti rally lo chusamandi janam leru ee janam leni prestation lo edo oti controversy ga maatadalanedi oti chustu untaru. మొన్నటిదాకానేమో సెంటు స్థలం ఎందుకు పనికిరాదు, సెంటున్న స్థలంలో మరుగుదొడ్లు పనికిరావని లోకేష్ గారు అన్నారు, సెంటు స్థలంలో సమాధి పాత వేసుకోవడానికి కూడా పనికిరాదంటున్నారు. సమాధి పాత వేసుకోవడానికి సెంటు స్థలం ఇచ్చే దేశం ఎక్కడా లేదండి. మనిషి ఉండేదే 6 అడుగులు, 6 అడుగులు అంటే ఇంచుమించి 3 గజాలు తీసేసుకుంటే మనిషిని పాతేయడానికి సరిపోద్ది. సెంటు స్థలం అంటే 48 గజాలు వస్తుంది. గతంలో 2014 ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైం 14-19 నేను 2 సెంట్లు ఇచ్చా అంటాడు. విజయవాడ సిఆర్డీఏ లిమిట్స్లో ఈయనున్న కరకట్ట అక్రమ నివాసం పరిధిలో సిఆర్డీఏ లిమిట్స్ ఇంచుమించు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఎవరికన్నా 2 సెంట్లు స్థలం ఇచ్చినట్టు ఒక ఆధారం ఏమైనా ఉంటే చూసి అతని పేరు ఫోన్ నెంబర్ చెప్పగలిగితే గొప్ప. మనం అమ్మ పెట్టా పెట్టదు అడుగు తిన్నా తిన్నది అన్నట్టు ఈయన ఏడవను ఏడవలేడు, ఏడిసే వాళ్ళని ఏడవనీరు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లేని విధంగా, చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19 ఎక్కడా కూడా స్థలం ఇవ్వద్దని చెప్పి ఒక జీవో పాస్ చేశారు పేదలకి. ఒక జీవోనే డైరెక్ట్గా పాస్ చేశారు. తెలవకపోతే గతంలో కలెక్టర్ ఆఫీస్లో జీవో డిస్ప్లే ఉందండి, జీవో కాపీ కావాలన్నా సరే. మాది ఏలూరు జిల్లా, నూజివేడు మండలం, తుక్లూరు గ్రామం. నా పేరు నాని అంటారు. జీవో కాపీ కావాలంటే అడగండి, నేను పెట్టిస్తాను. అనవసరంగా విజయవాడలో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. 900 ఎకరాల చిల్లరలో సుమారు 48,000-50,000 చిల్లర పట్టాలు ఇస్తుంటే చేతగాని అతను కరకట్ట మీద నుంచి చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో వాళ్ళని చూడమనండి. అక్రమ కట్టడంలో ఉన్నా కూడా డాబా ఎక్కితే ఇళ్ల స్థలాలు కనిపిస్తాయండి, చూడమనండి. ఇతను ఏడవలేడు, ఏడ్చేవాడిని ఏడవనీరు. మేము చేస్తున్నాం, గవర్నమెంటు పని చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ పని చేశాను, నీ పని నచ్చితే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. ఈయనేమంటాడు, నోటికొచ్చినట్టు బురద చల్లుతాడు, శవాలు పూడి చేయడానికని ఈయనంటాడు. కొడుకు వచ్చేసాం, బాత్రూమ్లు సరిపోదంటారు. రమ్మనండి తుక్లూరు, నూజివేడు మండలం, తుక్లూరు గ్రామం. డబల్ బెడ్రూమ్లు, లోకేషన్ అన్నట్టు 2 బాత్రూమ్లు కట్టిన వీడియో కావాలంటే పంపిస్తాను. మీకు మళ్ళీ అక్రమ సంపాదన నుండి దేశంలోనే రిస్టెంత్ ధనవంతులు. నీ పేరు మీద ఆస్తి లేదేమో కానీ నీ భార్య పేరు మీద, బ్రాహ్మణి గారి పేరు మీదను బోల్డ్ని ఆస్తులు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, కోటీశ్వర్లు ఎవరో తెలుస్తుంది. ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేని వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఎందుకు? 2024 ఎలక్షన్లో ప్రజలు ఏ రీతిగా బుద్ధి చెప్పాలో ఆ రీతిగా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ కూడా నోరు పారేసుకుని మాట్లాడలేదు. లోకేష్ గారు నిన్న మాట్లాడుతున్నారు, అరే జగన్ రెడ్డి అన్నాడు, బుద్ధి జ్ఞానము సిగ్గు శరమ ఏమైనా ఉంటే మాట్లాడి ఇంగిత జ్ఞానం ముందు చంద్రబాబు నాయుడు, నీ కొడుకు ఎలా మాట్లాడాలో నేర్పించు, నువ్వు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నిన్న చేసిన పని నీకు గుర్తు లేక మతిమరుపుతో ఏదో పిచ్చివాగుడు వాగటం కాదు. పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా సమాధానం ఇస్తాం. నువ్వు నోరు పారేసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము నీకన్నా ఎక్కువ నోరు పారేసుకోగలుగుతాం, అంత దిగజారిపోయి బతుకుతున్నామని అయితే మేము అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నీళ్లు తాగుతున్నారో ఆయన మీటింగ్లో రోజు ఏదో ఒక సమస్య మీద జనానికి ఉపయోగపడే దాని మీద కాన్ఫరెన్స్ పెడతారు. అక్కడ ఉండేది కాపర్ బాటిల్ ఒకటి ఉంటుంది, తెలిస్తే దాన్ని మాట్లాడాలి. ఆయన కూల్ వాటర్ చల్లటానికో వేడి వాటర్ ఉంచుకోవడానికో కాపర్ బాటిల్ వాడి వాడుతున్నారు. నీకు మళ్ళీ హిమాలయాలు 2500 లీటర్ హిమాలయ బాటిల్ ఏ రోజు ఉండదు. మీరు పనికిరాని ఒక ఐటెం ఎత్తుకుంటారు, పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకుంటారు, ఏదో కాన్సెప్ట్ ఎత్తుకుని ఏదో బురద జల్లటం ఎన్నాళ్ళు జల్లుతాం. ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, 80 ఏళ్ళు వచ్చినాయి సుమారుగా. ఈ వయసులో కూడా అబద్ధాలు చెప్పి బతకడం అంటే అంతకన్నా నీచమైన కర్మ అయితే ఎవరికీ లేదు. నువ్వు రుజువు చూపించు, నువ్వు పెట్టుకుని తాగిన బాటిల్లో 100 ఫోటోలు పెడతాం. మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునే బాటిల్లు 6,000 రూపాయలు అంటున్నావు కదా, ఒక్క ఫోటో పెట్టు మేము ఒప్పుకుంటాం. చేతనైతే ఒక ఫోటో పెట్టుకో. రెండోది మీరేమంటున్నారు, చెప్పులు అంటున్నారు. 80,000 రూపాయలు చెప్తలేరండి, చెప్పులు కొనుక్కోడానికి 80,000 ఎక్కడ నవ్వుతాయా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటానికి? మాట్లాడితే 20,000-30,000 చెప్పులు కొనుక్కుంటారు, 10,000 కొనుక్కుంటారు. ఆయన ఓపిక కొద్దీ, ఆయన నాకు తెలిసి ఆ చెప్పులు చూస్తే అది 5,000-6,000 ఉన్నాయి. ఎక్కడో చోట గూగుల్లో కొడతాం, ఫోటో పెడతాం కాదు. డైరెక్ట్గా ప్రైస్ లిస్ట్ ఉందా, ఆయన కొనుక్కుందా అని ఉంటే చూపించి మాట్లాడితే మంచిది. అనవసరమైన చెత్త వాగుడు అవ్వటం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలని ఓ తెగ మాట్లాడేస్తున్నారు. లోకేష్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. గతంలో 14 సంవత్సరాలుగా సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో లిస్టు తీసుకురమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో 800,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో లిస్టు తీసుకొద్దాం. చేతనైతే దమ్ముంటే దీని గురించి మాట్లాడండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావక్కర్లేదు. మీరేదన్నా ఆన్లైన్లో పెట్టండి, మీకు మళ్ళీ మేనిఫెస్టో తీసుకుని ఆన్లైన్లో నుంచి పారిపోయే రకం కాదు. ఇంకా 10 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో నేను ఇది చేస్తాను, మీకు ఇది న్యాయం చేస్తానని చెప్పలేక చేతగాక మేనిఫెస్టో దాచేసుకుని జగన్మోహన్ రెడ్డి అది చేశాడు అది లేపేస్తాను, ఇచ్చేసాను ఇది లేపేస్తాను, మేము వస్తే పోలీసులు అంత చూస్తాం, ఇలా బిదిరేయటం కాదు. చేతనైతే మీరు జనానికి ఏం మంచి చేస్తారు? మీరు చేయగలిగింది ఏంటి? నీతిగా నిజాయితీగా 5 సంవత్సరాలు మీరు అన్నమాట నిలబెట్టుకోగలిగే దమ్ముంటే వాటి గురించి మాట్లాడండి, సబ్జెక్టు మీద మాట్లాడండి. ఇట్లా చేతగాని వాగుడు వాగితే మాత్రం
ఆయనకన్నా ముందు మేమే ఎక్కువ సమాధానం చెప్పాల్సి వస్తుంది.